स्टेट फाइनेंस कॉर्पोरेशन नुंचे शासन सभलो मुख्यमंत्री गारे चेप्पिनरु अवसरमैते उपासमैन बंडुकुंटाम गानि ग्राम पंचायतील निर्वहण कोसम इच्चाल्सिन निधुलनु ओक्क रोजु कूडा आलस्यं चेयमनि अवि कूडा वंदलादि कोट्ल रूपायलनु ग्राम पंचायती खातालो वेस्ते आ निधुलनु सर्पंच उप सर्पंच వాటిని ఖర్చు పెట్టడానికి బ్యాంకులలో ఆ నిధులను విడుదల చేయించడానికి సంతకాలు పెట్టే అధికారం ఉంటే సర్పంచులకు ఉపసర్పంచులకు ఉన్న అధికారాలను ఎంపీడీఓలకు కట్టబెట్టి దాదాపుగా 35000 కోట్ల రూపాయలు గ్రామ సర్పంచులకు చెందవలసిన ఖర్చు పెట్టవలసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించింది ఇది అన్యాయం అక్రమం చట్టవిరుద్ధంగా నియమ నిబంధనలు ఉల్లంఘించి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల విడుదల చేయాల్సిన నిధులను విడుదల చేయకపోవడం వల్ల గ్రామ పంచాయతీలన్నీ నిర్వీర్యమైపోయినాయి చంద్రశేఖర్ రావు గారు పదే పదే చెప్తుంటారు వేలాది తండాలను మేము గ్రామ పంచాయతీలుగా మార్చినమని నేను అడుగుతునే రాష్ట్ర ప్రభుత్వాని తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చినా అని గొప్పగా చెప్తునో కదా ఏ తండాకైనా గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టించినవా పేదలైన ఆదివాసీలు లంబాడీలు గ్రామాలల్ల ఎన్నికయి ప్రభుత్వం చెప్పిన శ్మశాన వాటికలు కావచ్చు రైతు వేదికలు కావచ్చు లేకపోతే ఉద్యాన వనాలు కావచ్చు లేకపోతే ప్రభుత్వ ఆదేశాల మేరకు కొనుగోలు చేసిన ట్రాక్టర్లు కావచ్చు గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులకు చెల్లించాల్సిన జీతాలు కూడా పారిశుద్ధ్య కార్మికులకు చెల్లించే పరిస్థితి లేదు అంటే చెత్త ఊర్చే వాళ్ళకు మోరీలు సాఫ్ చేసే వాళ్ళకు కూడా నిధులు లేకుంటా విద్యుత్ బకాయిలు చెల్లించడానికి కూడా అవకాశం లేకుండా వాళ్ళ ఖాతాలలో ఉన్న పైసలను రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖర్ రావు గారు దొంగిలించిండు చంద్రశేఖర్ రావు దొంగ సర్పంచుల యొక్క నిధులను దొంగిలించిన గజ దొంగ ఈ గజ దొంగను దొంగతనం కేసులో జైల్లో పెట్టాల్సిన పోలీసులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సర్పంచులు సిరిసిల్ల జిల్లాలో ఎక్కడైతే డ్రామారావు ప్రాతినిధ్యం వహిస్తున్నా అని చెప్తున్నాడో అక్కడ ఒక సర్పంచ్ ఆనంద్ రెడ్డి అక్కడ గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం మంజూరు చేసిన అని చెప్తే నమ్మి దాదాపుగా 30-40 లక్షల రూపాయలు అప్పు చేసి పనులు చేస్తే అప్పుల వాళ్ళు ఇంటి మీదకి వచ్చి అవమానిస్తే బజార్లో నిలదీస్తే అవమానంతో ఆనంద్ రెడ్డి అనే సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంటాడు మునుగోడు గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రభుత్వము నిధులు చెల్లించకపోవడం వల్ల పారిశుద్ధ్య కార్మికులకు గ్రామ పంచాయతీ నిర్వహణ కోసము డబ్బు లేకపోవడంతో బస్ స్టాండ్ల బిచ్చమెత్తుకొని వాళ్లకు చెల్లించే ప్రయత్నం చేసిండు సూర్యాపేటలో శాంతమ్మ అనే సర్పంచ్ చేసిన అప్పులకు మిత్తి కట్టలేక తాలి పుస్తెలమ్మి అప్పులు కట్టుకునే ప్రయత్నం చేసింది ప్రజా ప్రతినిధులంటే సర్పంచులంటే ఎంపీటీసీలంటే సమాజంలో గౌరవం కోసము ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతోటి పేదలందరూ కూడా ప్రజా ప్రతినిధులుగా సర్పంచులుగా పోటీ చేసి ఎన్నికైనారు నేను ఇయాల ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా గత ప్రభుత్వాలలో సెస్సులు ఏవొచ్చినా అంటే ఇసుక సంబంధించిన నిధులు వచ్చినా రిజిస్ట్రేషన్ కు సంబంధించిన నిధులు వచ్చినా తప్పకుండా గ్రామ పంచాయతీ ఖాతాలో పడేటివి ఇవాళ గవర్నమెంట్ ట్రెజరీలో జమ అవుతున్న ఈ నిధులు ఏవి కూడా నెలల కొద్ది కూడా గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం బదిలీ చేస్తలేదు గ్రామ పంచాయతీలకు చెందవలసిన రావాల్సిన ఆదాయాన్ని అక్రమంగా నియమ నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వం కొల్లగొడుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ 35000 కోట్ల రూపాయలు సర్పంచులు సర్పంచులు చేసిన పనులకు అవి రైతు వేదికలు కావచ్చు ఉద్యాన వనాలు కావచ్చు శ్మశాన వాటికలు కావచ్చు డ్రైనేజ్ పనులు కావచ్చు గ్రామాలలో కొనుగోలు చేసిన ట్రాక్టర్లు కావచ్చు వీటికి చెల్లించాల్సిన 35000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల నుంచి కొల్లగొట్టి
మెగా కృష్ణారెడ్డికి ప్రతిమా శ్రీనివాసుకు ఇలాంటి బడా బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి వందలాది కోట్ల రూపాయలు చంద్రశేఖర్ రావు గారి కమిషన్ల కింద మెక్కుతూ